కత్తి మహేష్ నగర బహిష్కరణ గురించి సో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సరే ముందు జరిగినటువంటి వివాదాలు మనం ఒకసారి పక్కన పెడితే ఈ నగర బహిష్కరణ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ మీరు రాజ్యాంగం మీద చాలా అంశాల్లో మాట్లాడుతూ ఉంటారు అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది ఈ నగర బహిష్కరణ దేశ బహిష్కరణ రాష్ట్ర బహిష్కరణ అన్నది సరైంది అంటారు అంటే ఇప్పుడు మన దేశంలో అమెరికా రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి ఒక తేడా ఉన్నమాట నిజం అమెరికా రాజ్యాంగంలోమో అబ్సల్యూట్ ఫ్రీడమ్స్ అంటారు ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇవ్వదు అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ కానీ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్ కానీ ఫ్రీడమ్ ఫర్ డిసెంట్ కానీ వీటన్నిటికీ కూడా ఒక అడిషనల్ క్లాస్ ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రతి పౌరునికి భావప్రజ్ఞా స్వేచ్ఛ ఇస్తుంది కానీ అదే సమయంలో ఆర్టికల్ నైన్టీన్ టూ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అని చెప్తుంది ఈవెన్ మత స్వేచ్ఛ పైన కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే సహేతుక ఆంక్షలు ఏ గ్రౌండ్స్ మీద సహేతుక ఆంక్షలు విధించవచ్చు పబ్లిక్ ఆర్డర్ మొరాలిటీ ఇలాంటి అంశాలు ఉన్నాయి ఇప్పుడు పోలీసులు నిన్న విధించింది ఏంటంటే లా అండ్ ఆర్డర్కు ప్రమాదం వస్తుంది అని విధించామంటారు ఇది మళ్ళీ కోర్టులు ఎంతవరకు ఒప్పుకుంటాయనేది నాకు నాకు డౌటే ఎందుకంటే కోర్టులు చాలాసార్లు చెప్పింది ఏంటంటే రీజనబిలిటీ అనేది బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పారు కోర్టు టెస్ట్ ఆఫ్ రీజనబుల్ నెస్ అన్నారు టెస్ట్ ఆఫ్ రీజనబుల్ ఏంటి అంటే పబ్లిక్ ఆర్డర్ అండ్ లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు అని కోర్టులో వందల సార్లు చెప్పాయి హిమ్మత్ లాల్ కేసు ఇట్లా చాలా కేసులు ఉన్నాయి రామ్లీలా మైదాన్ కేసు ఇలాంటి అనేక కేసుల్లో కోర్టులు సుప్రీం కోర్టు కూడా పదే పదే చెప్పింది ఏంటంటే ఈ సహేతుక ఆంక్షల పేరిట మీరు ఇష్టారాజ్యంగా ఆంక్షలు రాజ్యం విధించరాదు అవి చాలా టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ కు ఉన్నారు అంటే సహేతుకం అనే పరీక్షకు నిలబడాలి అని చెప్పింది చెప్పి పబ్లిక్ ఆర్డర్ వేరు లా అండ్ ఆర్డర్ వేరు అని చెప్పి చాలా మందికి తెలియదు ఈవెన్ కామన్ పోలీస్ ఆఫీసర్లు కూడా జనరల్గా వాడతారు లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ ఈజ్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ లా సోషల్ సోషల్ డిజార్డర్ అంటది అంటే ఏంటిది ఏదో ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది చిన్న కొట్టుకుంటారంటే అది లా అండ్ ఆర్డర్ అవుతుంది పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటంటే పెద్ద ఎత్తున సమాజంలో ఒక సివిల్ వార్ లాంటి వాతావరణం సమాజంలో అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి వస్తే దాన్ని పబ్లిక్ ఆర్డర్ కు డిస్టర్బెన్స్ అంటారు అయితే మన కామన్ పార్లమెంట్ మన వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ కలిపే చెప్తున్నారు అందరు లాండ్ ఆర్డర్ అందరు లాండ్ ఆర్డర్ నిన్న కూడా డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ల్యాండ్ ఆర్డర్ మాట్లాడాడు కానీ లాండ్ ఆర్డర్ పైన ఇలాంటి శిక్షలు విధించొచ్చా పబ్లిక్ ఆర్డర్ పైన శిక్షలు విధించవచ్చు కావచ్చు ఎలా ఆర్డర్ విధించలేదు అందువల్ల ఇది రేపు మరి కత్తిమేసి కోర్టు పోతాడు నాకు తెలియదు కానీ ఈ టెస్ట్ ఆఫ్ రీజనబుల్ నెస్ కింద కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయో చెప్ చూడాలి ఇక రెండవది ఏంటి అంటే ఇది రాచరికపు కాలం నాటి శిక్షలు అయితే ఈ సందర్భంగా నేను మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాను కత్తి మహేష్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు మా కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మతం పైన కూడా సహేతకంగా ప్రశ్నించవచ్చు అది అదేమి తప్పు కాదు మతాన్ని ప్రశ్నించకూడదని ఎవరు అంటలేదు కానీ మతభావాలను అవమానించే రీతిలో మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రశ్నించడం అనేది అందువల్ల నేను నా యూట్యూబ్లో కూడా పెట్టాను చూడొచ్చు ఎవరైనా కత్తి మహేష్ వ్యాఖ్యలు నేనేమి అంగీకరించడం లేదు అది క్లియర్ ఫస్ట్ కానీ మీరు ఇట్లాంటి నగర బహిష్కరణ మళ్ళీ కనబడితే మూడేళ్ల జైలు శిక్ష ఇది కొంత ఎగ్జాగరేటెడ్ రియాక్షన్ లాగా కనబడుతోంది అసలు ఆ స్థాయిలో రియాక్షన్ అవసరమా ఒకటి తర్వాత ఈ రియాక్షన్ రాజ్యం అనేది ప్రభుత్వం అనేది వ్యవస్థ అనేది అందరి పట్ల సమానంగా ఉండాలి మీరు కత్తి మహేష్ ఒక వ్యాఖ్య చేసినందుకు మీరు ఇన్ని శిక్షలు విధించారు మరి అక్బరుద్దీన్ ఓ వయసు నిర్మల్లో ఆదిలాబాద్లో హిందూ దేవుళ్ళ పైన చాలా చాలా అభ్యంతరగా అంటే నేను రెండింటి పోల్చడం లేదు పోల్చాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు నేను ఆ రోజు కూడా టీవీ ఛానల్లో తీవ్రంగా ప్రశ్నించాను మరి అక్బరుద్దీన్ కేసు ఏమైంది ఈ తెలంగాణ వచ్చి నాలుగున్నర ఏళ్ళైంది కానీ అక్బరుద్దీన్ పై కేసు పైన ఏ కదలిక లేదు కదా మరి ఏ సంఘాలు కూడా ర్యాలీలు తీస్తలేవు కదా అక్బరుద్దీన్ పైన ఏమైంది అని మరి అంత భయంకరంగా కామెంట్ చేశాడు ఇక నేను ఆ కామెంట్స్ మళ్ళీ రిపీట్ చేయడం పద్ధతి కాదు కనుక రిపీట్ చేయడం లేదు ఈ సమయంలో అనవసరం ఈ సమయంలో అనవసరం కూడా బాధ్యతాయుతమైన ఏ వ్యక్తి చేయకూడదు కానీ చేశాడా లేదా కామెంట్స్ నిజమే అందరికీ తెలుసు కదా మరి ఎందుకైనా మీద యాక్షన్ లేదు అంటే ఎంఐఎం కు అధికార పార్టీకి మధ్య ఒక అను ఆ బాంధవ్యం ఉంది కనుకనే ఏమంటలేరు ఏమంటలేరనే అనుమానం వస్తా లేదా రామ్ గోపాల్ వర్మ ఆయన ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేశాడు కదా ఈ శ్రీరాముని పైన కూడా వ్యాఖ్యలు చేశాడు మీకు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఫేస్బుక్లో అనేక చోట్ల అభ్యంతరంగా పోస్టులు పెట్టారు కదా పద్మా పద్మావతి స్టూడియో రిలీజ్ చేస్తే సినిమా హాళ్లను మేము కాలబెడతామన్నాడు మరి ఆయన పైన ఏ శిక్ష లేదు కదా అక్కడే సమస్య ఏమవుతుందంటే కత్తిమహేష్ విషయంలో ఇంత రియాక్ట్ అయిన రాజ్యం వ్యవస్థ మరి రామ్ గోపాల విషయంలో రాజాసింగ్ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో ఈ స్పందన ఎక్కడ పోయింది అనే ప్రశ్నకు కూడా సమాధానం రావాలి ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఒకటేమో మతాన్ని ఏమీ ప్రశ్నించకూడదు ఇంకో ఎక్స్ట్రీమ్ అంటే మతాన్ని అవమానిస్తాం ఈ రెండు ప్రమాదక్రమన్న అభిప్రాయం మతాన్ని మతభావాల్ని అవమానించకూడదు మతంపై కాదు పోరాటం మాదంపై పోరాడాలి ప్రజల మనోభావాలను ప్రశ్నించాల్సిన అవసరం అవమానించాల్సిన అవసరం లేదు ప్రశ్నించకూడదా ఇప్పుడు ఉదాహరణకు మతం పేరిట అంటరానితనం ఉంది అంటరానితనాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి మతం పేరిట అణగారిన కులాల అణచివేత ఉంది దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి ఎందుకు ప్రశ్నించకూడదు సో దీనికి ఈ కుల వ్యవస్థ కుల జాడ్యాన్ని అయితే క్వశ్చన్ చేయాల్సిందే కదా మతం పేరిట ఇవాళ పతి పరమేశ్వర సిద్ధాంతం ఉంది అంటే ఒక పతివ్రత ఎవరు అంటే భర్త కోసం నిరంతర సేవలో ప పరితపించి తరించే మహిళ పతివ్రత మన సత్యవ్రతలు ఉండడు నేను ఒకసారి ఒక పురోహితుని అడిగాను మన నోములు పూజలు అన్నీ కూడా మాంగళ్య పరిరక్షణ కొరకు భర్త సుఖ సంతోషాల కొరకు ఉంటుంది భార్య సుఖ సంతోషాల కొరకు పురుషులు చేసే వ్రతం ఏమైనా ఉందా అని అడిగాను నాకు ఎవ్వరు ఇవ్వలే ఇంతవరకు నాకు తెలియదు కూడా ఇప్పటివరకు కూడా ఎందుకు మరి స్త్రీలే వ్రతాలు చేయాలి పురుషుల కొరకు పురుషులు ఎందుకు వ్రతాలు చేయకూడదు స్త్రీల కొరకు పాయింట్ ఏది అది ఎక్కడా లేదే ఇది అన్యాయం కదా అంటే రోజు ఉదయాన్నే భార్య భర్త సేవలో తరించడమే పాతివ్రత్యం అయితే భార్య సేవలో తరించడం సతీవ్రతం ఎందుకు కాదు అందువల్ల దీన్ని క్వశ్చన్ చేయాలి కదా మతం పేరిట ఉండదు ఇప్పుడు మతము విశ్వాసము పేరిట ఏమీ అడగద్దు అంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఉదాహరణకు ఇస్లాము త్రిపుల్ తలాక్ ఉంది మా మత విశ్వాసం ప్రశ్నించకూడదు అయితే నేను మళ్ళీ చెప్పాను అదే కత్తిమేహజ ప్రశ్నించిన తీరు అభ్యంతరకరం కానీ ఆ పేరు అసలు మతాన్నే ప్రశ్నించకూడదు ఇంకో ఎక్స్ట్రీమ్ పోవడం కూడా కరెక్ట్ కాదు ప్రశ్నించవచ్చు కదా అని అవమానించే రీతిలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మౌలికం అంటే మతాన్ని సంస్కరించే రీతిలో మతాన్ని ఆధునిక సమాజ విలువలకు మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఆధునిక సమాజ విలువల్ని కాపాడేందుకు మతాన్ని కూడా సంస్కరించేందుకు ప్రశ్నలు వేయడంలో తప్పలేదు అది ఆ ప్రశ్నలు స్వామి దయానంద సరస్ వేశారు ఆ ప్రశ్నలు స్వామి వివేకానంద వేశారు స్వామి వివేకానందంటాడు నేను గుడిలో పూజలు చేస్తాను మసీదులో ప్రార్థనలు జరుపుతాను శిలవ ముందు మొక్క భవిష్యత్తులో మానవ సమాజం ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా హృదయపు తలుపులు తెలిసే ఉంచుతాను అన్నాడు ఇంతకన్నా గొప్ప ఉంటుందా కాలే కడుపుకు మతం అంటే అర్థం లేదు అన్నాడు రిలీజన్ నో రిలవెన్స్ ఫర్ ఎంపీ బిల్లీస్ అన్నాడు స్వామి వివేకానందులు అన్నాడు స్వామి దయానందుడు ప్రశ్నించాడు స్వామి వివేకానందుడు ప్రశ్నించాడు అలాంటి ప్రశ్న ఇస్లాంలో సుఫీజం ప్రశ్నించింది క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ ప్రశ్నించింది అందువల్ల ప్రశ్నించకుండా ఆధునిక సమాజం ముందుకుపోదు అందువల్ల నా నా ఆందోళన ఏంటంటే మతభావాల్ని అవమానించడం వల్ల తృణీకరించడం వల్ల ఇంకో ఎక్స్ట్రీమ్ చాంద్రసవాదం పెరిగి అసలు మతానే ప్రశ్నించకూడదు అని ఆ ఎక్స్ట్రీము మంచిది కాదు మతాన్ని ప్రశ్నించడం పేరిట మేము మతభావాలను అవమానిస్తాం కోట్లాది మంది ప్రజలు ఆరాధన దించే దేవతల పైన నేను ఏది పడుతుంది మాట్లాడుతూ ఉండడం కూడా కరెక్ట్ కాదు సో ఈ సమయంలో మీరు మీరు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక సామాజిక అనలిస్ట్గా మీరు చెప్పాల్సింది ప్రజలు ఇలాంటి ఎమోషన్స్కి భావోద్వేగానికి గురి కాకుండా మనం చూస్తున్నాం ఫేస్బుక్ ఆన్ చేస్తే సోషల్ మీడియా ఆన్ చేస్తే రకరకాల పోస్టులు వస్తూ ఉంటాయి ఇలాంటివి జరిగినప్పుడు ఏ రకంగా ప్రజలు ఆలోచించాలంటారు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రజలు సంయమనంతో ఉండాలి ఏవో ఒక వ్యక్తి చేసే వ్యాఖ్యలతోనో వ్యవహారాలతోనో భారతీయ నాగరికత ఆగిపోదు హిందూ మతం అంత బలహీనమైన మతం కాదు చాలామంది దాడుల నుంచి హిందూ మతం నిలబడింది కదా అందువల్ల ఈ రకంగా ఎగ్జాగరేటెడ్ అకౌంట్స్ ఎప్పుడూ ఉండకూడదు ఇవాళ కాదు ఈ ప్రశ్నలు ఇలాంటి సర్వధర్మ సంగ్రహలో మాధవాచార్యులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే భారతీయ తాత్విక చింతనలో ఉన్న భిన్నమైన ధోరణుల గురించి మాట్లాడాడు అంటే అవమానకరంగా మా ఇష్యూ కాదు అప్పుడు కూడా ఆయన చెప్తూ మాయామోహుల గురించి చెప్తాడు మాయామోవులు అనే ఒక ఒక మన ఒక రకం మనుషులు ఉన్నారు వీళ్ళతో మీరు చర్చ పెట్టకండి వీళ్ళు మిమ్మల్ని నాశ మొత్తం మార్చేస్తారు అని మాహామోలు ఎవరంటే దేవుడు లేడని చెప్పి తిరిగిన వాళ్ళే సో చార్వాకులు ఉన్నారు అయితే ఇవన్నీ ఏంటంటే బాధ్యత రహితంగా వీళ్ళు అడగలే ప్రశ్నలు ఇప్పుడు చార్వాకులు మతాన్ని ప్రశ్నించారు కానీ బాధ్యతాయుతంగా ప్రశ్నించారు సమస్య ఏంటి అంటే ప్రజల మనోభావం ఇప్పుడు వీరబ్రహ్మంగారు అంటారు చిల్లర వాళ్ళకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడు ఒరే ఒరే అన్నాడు ఇది ఇది వీలపురమ్మ గారు అన్నారు మరి ఎవరు ప్రశ్నించలేదు వీమన గారు ప్రశ్నించారు సో ఇలాంటి అనేక మంది ప్రశ్నించారు అయితే మతాన్ని సంస్కరించే రీతిలో మతాన్ని ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చే రీతిలో ప్రశ్నించారు ఆ రీతిలో ఎప్పుడూ ప్రశ్నించాల్సింది అన్ని మతాలను ప్రశ్నించారు ఇంతకుముందు చెప్పిన సూఫీజం అదే ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ అదే హిందూ మతంలో కూడా సోషల్ రిఫార్మ్ మూమెంట్ అదే సంఘ సంస్కరణోద్యమాలు అందువల్ల ఆ చాందస్వాదం కూడా కరెక్ట్ కాదు అనేది నేను చెప్పాను అందువల్ల మీరు మతాన్ని అవమానించకండి మతభావాలను భావాలను అవమానించకండి కోట్లాది మంది ప్రజల మతభావాలను గౌరవించండి విశ్వాసాలను గౌరవించండి అయితే ఆ విశ్వాసాలు అంధవిశ్వాసాలు ఆ నమ్మకాలు మూఢనమ్మకాలైనప్పుడు అవి ఆధునిక సమాజ విలువలకు అభ్యంతరకరమైనప్పుడు వాటిని ప్రశ్నించండి అది ప్రశ్నించడం అనేది మతాన్ని దెబ్బతీసేదానికి కాకుండా మతాన్ని సంస్కరించే రీతిలో ఆ ప్రశ్నలు ఉండాలి ఆర్ నాట్ ఆ మతాన్ని మొత్తానికి లేకుండా చేసే విధంగా కాదు మతాన్ని సంస్కరించే రీతిలో ప్రశ్నలు ఉండాలి మతాన్ని సంస్కరించేటువంటి రీతిలో ఉన్నంత కాలం ఏ సమస్య ముందుకు రాదు కానీ అది అది దశ దాటి ఇలాంటి అనవసరమైన చర్చ వ్యాఖ్యలు అనవసరమైన చర్చలు ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళని చంపుతామని మరికొందరు ఈ పరస్పరమైన కాంపిటేటివ్ మొబిలైజేషన్ అంటారు దీన్ని సో ఈ కాంపిటేటివ్ మొబిలైజేషన్ సమాజానికి శ్రేయస్కరం కాదు మతానికి మంచిది కాదు ప్రజలకు